పంచమాధిపతి. పంచమాధిపతి సహజంగా మంచివాడు, అందులో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. షష్టాధిపతి అయి పంచమంలో ఉన్నాడు, అలాగే నవమాధిపతి అయి కూడా పంచమంలో ఉన్నాడు. కర్కాటకం చంద్రుడికి, చంద్రుడికి గురుడికి మిత్రత్వం ఉంది. వ్యయంలో రాహు ఉన్నాడు. వ్యయంలో రాహు ఉంటే అనవసరమైన ఖర్చులు అవన్నీ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తారా, వేటిపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, విహారయాత్రలు విందులు లాంటి వాటికి వెళ్ళాలనుకుంటారా, విశ్రాంతి వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా, దొరుకుతుందా దొరకదా, విశ్రాంతి కోసం అని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారా అనేది ఒకసారి మనం గురుగారిని తెలుసుకుందాం. గురుగారు, ఈసారి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి ఇందాక మీరు చెప్తున్నట్టుగానే పంచమంలో గురుడు ఉన్నాడు, బట్ షష్టాధిపతి నవమాధిపతి. షష్ట నవమాధిపతి అయినటువంటి వాడు మనకు పంచమంలో ఉన్నాడు. గురుగ్రహం పంచమంలో ఉండటం చాలా శ్రేష్టం, చాలా మంచిది. క్రియేటివిటీ బాగా పెరుగుతుంది, సృజనాత్మక శక్తి అంటాం. అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పనులు చేయడానికి, సంకల్పాలు పెట్టుకోవడానికి, పనులు పూర్తి చేసుకోవడానికి చాలా యోగ్యమైనటువంటి సమయం. అంతేకాదు, సంతాన సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సంతానానికి కూడా అవకాశం ఉంటుంది, లేదా సంతానం యోగ్యంగా తీర్చిదిద్దడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంటాయి. తన మనసులో ఉండేటువంటి ఆలోచనలు కూడా చాలా క్లారిటీ వస్తాయి. ఒక పర్టికులర్గా ఒక ఆనందాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబం లోపల ఒక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైనా సరే మనిషి తన మనసులో ఉన్న భావనలకు రూపం ఏర్పరచుకుంటున్నాడు అనుకోగానే మనిషి ప్రశాంతపడతాడు, హాయిగా ఉంటాయి. మనసులో ఉన్న భావనలు కనుక రూపం ఏర్పడలేదనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడెక్కడో దగ్గర ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది. అందుకని ఆ భావన మనకు ఈ పంచమంలో గురువు ఉండటం వల్ల తను అనుకున్న భావనలకు రూపం ఏర్పడిపోతుంటుంది, కాబట్టి అక్కడ అస్సలు సమస్య అనిపించదు కర్కాటక రాశి వాళ్ళకి. ఇది ఒక పాజిటివ్ పాయింట్ ఇది. అట్లాగే కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో షష్టం లోపల శని ఉన్నాడు. షష్ఠ శని చాలా మంచివాడు, ఇబ్బంది ఏం లేదు. 3, 6, 11 స్థానాలకు గోచారం రీత్యా శని ఉండేటట్టయితే శ్రేష్టం. అట్లాగే మార్చి తర్వాత కేతువు కూడా అక్కడికే వస్తాడు, కాబట్టి శనికేతువులు అక్కడ ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. మార్చి వరకు మాత్రమే సప్తమంలో ఉన్నటువంటి కేతువు, మార్చి వరకు ఉండేటువంటి సోషల్ రిలేషన్స్లలో మళ్ళీ ఇతను శిష్టంలోకి వస్తాడు. చెడ్డ గ్రహాలు చెడ్డ ప్రదేశాలకు రావడం శ్రేష్టం అని చెప్పేసి అంటారు. శ్రేష్టం అని కాదు ఇక్కడ అర్థం, కనీసం చెడ్డవాళ్ళు చెడ్డ దగ్గర ఉంటే మంచిని పాడు చేయకుండా కాపాడుతూ ఉంటుంటారు అని చెప్పేసి అని అర్థంలో ఉంటారు. అందుకని శిష్టస్థానం అనేటటువంటి దాంట్లో ఈ గ్రహాలు ఉండటం వల్ల మనకు ఆ గ్రహాల వల్ల వచ్చే లోపం తక్కువ ఉంటుంది. కానీ నిజానికి పోటీ రంగంలో ఇది కూడా మంచిది కాదు. పోటీలో పడ్డప్పుడు చెడ్డ గ్రహాలు పోటీ స్థానంలో ఉన్నప్పుడు చెడ్డ పోటీ ఏర్పడిపోతుంది, ఏర్పడ్డప్పుడు మనసు గాయపడుతుంది. మీ పోటీలో విజయం సాధించవచ్చు కాక తప్పు పనులు చేసి సాధిస్తాం, అది ఆనందం అనివ్వదు. అందుకని చెప్పేసి శనికేతువుల శిష్ట స్థానం కూడా అంత గొప్పదేం కాదు. అయితే ఈ శని ఎటువంటి వాడు అంటే అష్టమాధిపతి, సప్తమాధిపతి కూడా. సప్తమాధిపతి శిష్టంలో ఉండేటట్టయితే రిలేషన్స్తో పోటీ ఏర్పడుతుంది. అష్టమాధిపతి కనుక్కుంటే ఊహించిన నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో కూడా శని శిష్టంలో ఉండటం చాలా వరకు మేలే అయినప్పటికీ కూడా కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుందనే విషయం మైండ్లో పెట్టుకుంటూ ఉంటే ఉన్నదాంట్లో మంచిది, అయినప్పటికీ కూడా కొంత ఘర్షణ ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. శని కేతువులు ఇద్దరు కాంబినేషన్ కూడా ఇదే రాశిలో ఉండటం అనేటటువంటి కొంత ఒత్తిడిగా ఉంటుంది. అంటే వీళ్ళకి కొంచెం నిరాశ, నిస్పృహలు, అనుకున్న పనులు కాకపోవడం అవుతాయి. పనులు అవుతాయి ఈ సంవత్సరం. పనులు అవుతాయి కానీ ఇందాక చెప్పుకుంటున్నట్టుగా శుభగ్రహం పోటీ స్థానంలో ఉంటేనేమో ఈజీగా పనులు పూర్తవుతాయి, అశుభగ్రహం పోటీ స్థానాల్లో ఉంటే కష్టపడి పోటీ అవుతాయి. లంచాలు ఇచ్చి పని చేసుకోవటం ఒక పని, అట్లా పోగానే గుర్తింపు పొంది తీసుకోవటం అనేది ఇంకో పని. ఏదైనా సరే మన శ్రమకు వెంటనే గుర్తింపు రావటం, శ్రమ చేయకుండానే మనం ఇక్కడ మనసులో సంకల్పిస్తే పని జరగటం అనేది ఒక రకం. అట్లా కాకుండా మనం సంకల్పించడం కాదుగా దాని చుట్టూ పశ్చాత్ తిరగటం అవటం, అవసరమైతే ఒకటి బెదిరించడం, ఒకటి కొట్టాలు రావటం, లేకుండా లంచాలు ఇవ్వటం, ఏదో పని చేయాల్సి వచ్చి పని తెచ్చుకోవడం అనేది ఉండవద్దు. ఏదైనా పని పూర్తయింది, చెడ్డ గ్రహాలు ఉంటున్న సందర్భంలో ఈ శ్రమతో ఫలితాలు వస్తాయి. వీళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన లోపం ఏంటయ్యా అంటే వ్యయంలో రాహు. మార్చి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లగ్నంలో రాహు అంత మంచివాడు కాదు అనుకుంటే వ్యయంలో రాహు కూడా అంత మంచివాడేం కాదు. వ్యర్థమైన ప్రయాణాలు, ఈ పదం పూర్వకాలంలో సామెతల్లో వాడుతూ ఉంటారు, ఇంకా నెల్లాడు వచ్చాడు అని. ఇది ఎందుకు వెళ్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు. తిరగడం అనేటువంటి ఒక విధానంలో మారిపోతుంది. పోనీ అయ్యా చక్కని విహారయాత్రలకు వెళ్ళారా, ఇంకేదో వినోదయాత్రలకు వెళ్ళాడు, లేకుంటే ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళాడు కాదు, ఇంకొక పనికి రాకుండా ఎవరో ఫ్రెండ్ రమ్మన్నాడు అటు వెళ్తాడు ఇటు వస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా ఉండడు, ఇక్కడ వీడు వచ్చేస్తాడు. అనవసరంగా కాలము, ధనము, శ్రమ అంతా వ్యర్థం అవుతూ ఉంటుంది. వేయంలో ఏముంటుంది, సుఖం ఉంటుంది. సుఖం ఉంటుందా? ఇప్పుడు సుఖం ఉండదు, తిరగటం
పని లేని తిరుగుళ్ళం. పోనీ నిద్ర సరిగా పోయే అవకాశం లేదు, సుఖము లేదు, నిద్ర లేదు, ఆ తర్వాత విశ్రాంతి పరిపూర్ణం కోల్పోతారు. ఇక వీళ్ళు వెళ్ళేటటువంటిది ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడ అంటే ఆసుపత్రులు, పరామర్శలు, ఈ పనుల కోసం వెళ్తుంటారు. ధనము వ్యర్థంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా వీళ్ళు తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి. ధార్మిక కార్యక్రమాల కోసం, దైవ కార్యక్రమాల కోసం దాన ధర్మాలు చేయాలి. దుర్గా సంబంధమైన పూజలు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు దుర్గా సంబంధమైనటువంటి సప్తశ్లోకి అని ఉంటుంది, కనీసం ఆ 7 శ్లోకాలను బాగా పారాయణం చేసుకుంటూ ఉండాలి. కనీసం రోజుకు 11 సార్లను చదువుకోవాలి. నిరంతరము అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గా సంబంధమైన దేవాలయాలకు వెళ్ళి ప్రత్యక్షం చేసుకుంటూ ఉండటం, అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేస్తూ ఉండటం. దేవాలయాలకు వెళ్ళిరమ్మనగానే వెంటనే వెళుతున్నారు, వచ్చేస్తున్నారు అందరూ కూడా. అలా కాదు, పూర్వం నుంచి ఉన్నటువంటి సంప్రదాయం ఏదైనా, నీకు లోపం ఉంటే దేవాలయం పలమని చెప్పలే, నీ గుణాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దేవాలయం. ఎందుకంటే ఒక పవిత్రమైన స్థలం ఉంది. పవిత్రమైన స్థలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా పవిత్రమైన భావనతో వస్తారు తప్ప అక్కడ వ్యతిరేకమైన భావనతో రారు. అక్కడ కూర్చొని ఒక గంట సేపు ధ్యానం చేసుకోవటం. ఆ ధ్యానం చేసుకుంటూ ఉండేటట్టు ఇంటికన్నా గుడిపదిలం అనే పదం ఉంటుంది మనకు. అక్కడ పోయి ధ్యానం చేసుకుందాం, అక్కడ పోయి ప్రశాంతత పొందుదాం, అక్కడ పోయి మానసికమైన శక్తిని పొందుదాం. పొంది ఇంటికి కనుక వచ్చేటట్టయితే మన భావనల లోపల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కంటిన్యూ కనుక చేసేటట్టయితే ఈ అన్నెసరీ వేస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడే అవకాశం తప్పనిసరిగా కనపడుతుంటుంది. వీళ్ళకు చాలా వరకు బాగా ఉంది. కర్కటక రాశి వారికి అనేక రకాల శుభ కార్యక్రమాలను ఈ సంవత్సరం చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కర్కటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి అని ముందుగానే తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళు దేవాలయాలకి, మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువగా ఇస్తూ దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటే కనుక పంచమంలో ఉన్న గురుడు సృజనాత్మకత కూడా బాగా పెరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కూడా ఏ రకమైన లోపాలు రాకుండా, చెష్టంలో పోటీతత్వము, అనవసరమైన ఖర్చుల పోటీతత్వాన్ని కూడా నిలదక్కుని బయటకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు దాన ధర్మాలు, జపము లాంటివి ఎక్కువగా చేసుకోవడం ఉత్తమం. చెట్లు నాటించడము, దేవాలయాలకి విపరీతంగా అంటే వాళ్ళకి లేకుండా ఒక 10 రూపాయలు ఉంటే కనుక 8 రూపాయల వరకు వాళ్ళ దేవాలయాలకు ఇచ్చి 2 రూపాయలు మాత్రమే వాళ్ళకి వినియోగించుకునేటట్టుగా కర్కాటక రాశి వాళ్ళు కనుక ఉంటే కనుక చాలా బాగుంటుంది వీళ్ళకి. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త కొత్త వీడియోస్, నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియానెట్ న్యూస్ ఛానల్.